హలో గాయస్, వెల్కమ్ టు సూపర్ ట్రేడింగ్స్. నేను మీ రాజా. మనం ఈరోజు స్టాక్స్ డిస్కస్ చేసే ముందు నిన్న ఇచ్చిన స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేశాయో ఒకసారి అయితే చూద్దాం. ఇవి మనం నిన్న ఇచ్చిన స్టాక్స్. ఇందులో మీరు డైరెక్ట్లీ ఇక్కడ మనం ప్రెస్టేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ప్రెస్టేజ్ చార్ట్ అయితే చూస్తే, నేను మీకు నిన్న క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లైన్ అనేది క్రాస్ అయిన తర్వాతనే మనం ఎంట్రీ తీసుకోవాలనుకున్నాం. కానీ ఈరోజు ఓపెనింగే ఇక్కడైంది. అంటే మనం చెప్పినట్టు ఈ రెసిస్టెన్స్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. సో ఈ స్టాక్ అవాయిడ్ చేయాలి. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఇలా పెట్టినప్పుడు మీరు బ్లైండ్గా తీసుకోకూడదు. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అని చెప్పినప్పుడు మీరు క్లియర్గా దాన్ని పాటించాలన్నమాట. ఇక్కడ రెసిస్టెన్స్ దాటితేనే నిన్న బై అని చెప్పాను. సో ఈ స్టాక్ని మనం ఈరోజు అవాయిడ్ చేయాలి. రిమైనింగ్ 4 స్టాక్స్ అయితే ఈరోజు నిఫ్టీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పడిపోయినా, మనం ఇచ్చిన ఈ 4 స్టాక్స్ అయితే చాలా మంచిగా పెర్ఫామ్ చేశాయి. కొన్ని అయితే ఇంట్రాడేలో చాలా హైకి వెళ్ళాయి, కానీ క్లోజింగ్కి మాత్రం ఈ పర్సెంటేజెస్లో ఎండ్ అయ్యాయి. అది ఫ్రెండ్స్ మన నిన్నటి స్టాక్స్ గురించి. చలో మరి ఈరోజు స్టాక్స్ అయితే చూసేద్దాం. ఈరోజు మన ఫస్ట్ స్టాక్ వచ్చి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్. ఇది వచ్చి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇక్కడ మీరు ఆల్రెడీ చార్ట్ అయితే చూడండి, ఇది ఒక డబల్యూ ప్యాటర్న్లో అయితే ఉంది. ఈ డబల్యూ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్అవుట్ వస్తుందన్నమాట. కొంతమంది ఇది డబల్యూ ప్యాటర్న్ అంటారు, కొంతమంది డబల్ బాటమ్ అని కూడా అంటారు. ఇక్కడ మనం క్లియర్గా మనకు కనిపిస్తుంది, ఇక్కడ ఇది ఒక డబల్యూ ఫార్మేషన్లో అయితే ఉంది. సో ఇక్కడి నుంచి మనకి బ్రేక్అవుట్ అయితే వస్తుంది. మీరు రేపు ఈ లైన్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలి. ఇది ఇంట్రాడేలో అయినా తీసుకోవచ్చు, లేదా 1-2 వీక్స్ అలా వెయిట్ చేస్తే దీని టార్గెట్ 75 వరకు అయితే ఉండొచ్చు. సో ఇక్కడ మీరు వాల్యూమ్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్స్. సో ఈ స్టాక్ ఇక్కడ నుంచి మనం బ్రేక్అవుట్ అయితే రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన నెక్స్ట్ స్టాక్ వచ్చి ఎస్పిఎల్ ఇండస్ట్రీస్. ఈ ఎస్పిఎల్ ఇండస్ట్రీస్ అనేది ఒక గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఈ చార్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడు డిస్కస్ చేసే ప్యాటర్నే ఇది, ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఇది వీక్లీలో అయితే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ హారిజాంటల్ లైన్ని ఈ క్యాండిల్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఇదంతా ఒక కప్ ఫార్మేషన్ అండ్ ఇది వచ్చి ఒక హ్యాండిల్ ఫార్మేషన్. ఇక్కడ మనకి వాల్యూమ్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. సో ఇది వచ్చి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ప్యాటర్న్లో బ్రేక్అవుట్ అయితే ఆల్రెడీ ఇచ్చింది. సో మనం రేపు ఎంట్రీ అనేది ఈ స్టాక్లో తీసుకోవచ్చు. ఇది మీరు ఇక్కడ చూస్తే ఇది వీక్లీ చార్ట్ అన్నమాట. మీరు 1-2 డేలో చూసి డెసిషన్ తీసుకోకండి. ఇప్పుడు రేపు ఒకవేళ పడిపోయినా ఓవరాల్గా ఈ స్టాక్ అయితే మంచిగానే ఉంది. సో ఇది గుడ్ టు బై స్టాక్ అన్నమాట. మనం నెక్స్ట్ చూడబోయే స్టాక్ వచ్చి పాలీక్యాప్ ఇండియా లిమిటెడ్. ఈ పాలీక్యాప్ ఇండియా వచ్చి మ్యానుఫ్యాక్చరర్ అండ్ సెల్లర్స్ ఆఫ్ వైర్స్ అండ్ కేబుల్స్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్. ఇది దీనికి రిలేటెడ్ కంపెనీ అన్నమాట. ఇక్కడ మీరు చార్ట్ అయితే అబ్జర్వ్ చేసినట్టయితే ఇదంతా ఒక సపోర్ట్ లైన్ అండ్ ఇది వచ్చి ఒక రెసిస్టెన్స్ లైన్. ఈ గ్రీన్ కలర్ ఏరియా ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ ఏరియా అంతా దీనికి రెసిస్టెన్స్ లైనే. ఇక్కడ అయితే ఈ స్టాక్ అయితే బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కొన్ని స్టాక్స్ రీటెస్ట్ కూడా చేస్తాయి. ఇది కూడా ఒక రీటెస్ట్ లాంటిదే. ఇప్పుడు ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది అండ్ రీటెస్ట్ కూడా చేసింది. సో ఇది గుడ్ టు బై స్టాక్ అన్నమాట. ఇక్కడ మనం ఎగ్జిట్ పొజిషన్ అనేది ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, ఈ లైన్ కిందకి ఎప్పుడైతే స్టాక్ మూవ్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ పొజిషన్ అనేది ఈ స్టాక్లో అయితే తీసుకోవాలి. అండ్ మరొక విషయం ఫ్రెండ్స్, మనం నిన్న ఇచ్చిన స్టాక్స్లో ఈరోజు కెల్టాన్ టెక్ అయితే అప్పర్ సర్క్యూట్ అయితే తగిలింది. మనం ఈ స్టాక్ ట్విట్టర్లో ఆల్రెడీ పోస్ట్ చేసామన్నమాట. ఒకసారి మనం అది చూద్దాం, మనం ట్విట్టర్లో ఏ రేంజ్ ఉన్నప్పుడు పోస్ట్ చేసామనేది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నేను జనవరి 12th ఇక్కడ కెల్టాన్ టెక్ అనే చార్ట్ అయితే పోస్ట్ చేశాను ట్విట్టర్లో. అప్పుడు దీని యొక్క ప్రైజ్ 92 రూపీస్ ఉంది. ఈరోజు అది ఆల్మోస్ట్
123 rupees అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ట్విట్టర్లో అయితే బ్రేక్అవుట్ అయిన వెంటనే ఇచ్చాను, మనకి రీటెస్ట్ చేస్తుందేమో అన్న ఒక ఉద్దేశంతో ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత మనము యూట్యూబ్లో అయితే చెప్పడం జరిగింది. మీకు ఏదైనా స్టాక్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, అది బ్రేక్అవుట్ దగ్గర ఉందా బ్రేక్డౌన్ దగ్గర ఉందా తెలుసుకోవాలనుకుంటే మీరు ట్విట్టర్లో నాకు ఇక్కడైతే మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మీ ప్రతి ఒక్క చాట్కి రిప్లై ఇస్తాను అందరికీ. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. నేను మీ రాజా, సైనింగ్ ఆఫ్.